భరించలేక అన్నిటికంటే మీరు చేస్తున్న యుద్ధం విషయంలో అన్నా క్యాంటీన్లు ఎక్కడ పెట్టినా అది విధ్వంసం జరుగుతూ ఉంది. మీరు ఎలా 365 అన్నా క్యాంటీన్లు నడిపిస్తున్నారు, నడిపించడానికి ఆ ప్రొటెక్షన్ ఇస్తున్నారు? ఇక్కడ మేము నడుపుతున్నాం కదా మేడం, మేము నడిపేది ఎలా అంటే ఇక్కడ ఎలా నిలబడగలుగుతున్నారు? మమ్మల్ని తట్టుకోవాలి కదా. ఐ మీన్ 365 రోజులు అన్నా క్యాంటీన్ ఇక్కడ నడుస్తుంది. 400 రోజులు నడిపాం మేడం, ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు మేము అన్నా క్యాంటీన్ నడిపాం. వాళ్ళ నాయకులు కూడా వచ్చి తినిపోయారు. ఓకే, 400 డేస్ మీరు ఇక్కడ కంటిన్యూస్గా అన్నా క్యాంటీన్ పెట్టాం. వాళ్ళ మేమేమి పార్టీలో అనుకుని మీరు రావద్దనిలే. సామాన్యమైన ప్రజలు ఎన్నో విధాలుగా పని కోసం వస్తూ ఉంటారు హెడ్ క్వార్టర్స్ లేకి, అందరూ భోంచేసిపోయారు. దాన్ని కూడా తీసేయాలని ప్రయత్నం చేశారు. ఒక ప్లేస్ లో, పబ్లిక్ ప్లేస్ లో అక్కడ పెట్టాం. అక్కడ పెట్టే తీసేయాలన్నారు. నా సొంత ప్రాపర్టీలోనే పెట్టుకున్నా, ఏం చేస్తారు వాళ్ళకి? నన్ను ఎన్నో విధాలుగా దాన్ని కూడా తీసేయాలి. సాధ్యమవుతుందండి ఒక మహిళగా ఇప్పుడు అన్నా క్యాంటీన్ నడిపించడం, మళ్ళీ టీడీపీ పథకాలను మీరు నడిపించడం, అధికారంలో లేకుండా మీకు టికెట్ వస్తుందో రాదో కూడా తెలియదు. తెలుగుదేశం పార్టీ మేడం, అన్ని నడుపుతాయి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పుట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పింది అది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ క్రమశిక్షణతో ఉండాలి, క్రమశిక్షణ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు మేడం. ఈ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఎగ్జాక్ట్లీ రైట్ పాయింట్ చెప్పారు. ఆయనకే ముఖ్యమంత్రి కావాల్సిన పని లేదు పెద్ద. ఆయనకి ప్రపంచవ్యాప్తంగా విజనరీ ఉన్న లీడర్ ఆయన. ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు సారికి ముఖ్యమంత్రి కావాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన తెలివితేటలను ఉపయోగించుకోవాల్సిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకు అవసరం మేడం చంద్రబాబు నాయుడు గారు, మన భావి తరాలకు అవసరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన చూడడం పక్కన పెడితే ఆయన సీనియారిటీని, ఆయన తెలివితేటల్ని, మేధోశక్తిని మాత్రం వాడుకోవాలంటారు. అంతే, ఈరోజు అమరావతి పూర్తి కావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, యువతకు ఉపాధి కావాలన్నా, మహిళా సాధికారత కావాలన్నా, రైతన్నలకు అండగా ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో పోతుంది, అందరూ బాగుంటారు. నిజంగా సవితమ్మ గారు అని మిమ్మల్ని ఎందుకంటున్నారో కానీ నిజంగా శివంగిలానే ఉన్నారు. పెనుగొండలో ఇంత పెద్ద ఫైట్ చేస్తూ ఒక పార్టీకి నిలబడుతున్నారు అండి ఒక మహిళగా. అదే మీ క్వాలిఫికేషన్ అవ్వచ్చు ఆయన ఇక్కడ మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి. ఆయనకి నేను అది చిన్న కుటుంబం, నేను మా ఆయన, మా బాబు, లేదా మా సిస్టర్స్, అంతే. ఆయన అది చూడలేదండి. తెలుగుదేశం సవితమ్మకు ఒక పెద్ద కుటుంబం ఉంది, ఆ కుటుంబం అంతా సవితమ్మతో అండగా ఉన్నారు. అందుకు టికెట్ ఇచ్చారు. పెనుగొండ కుటుంబం, అవును. రైట్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఊరికే టికెట్ ఇస్తారా మేడం? ఎన్ని సర్వేలు చేస్తారు, ఎన్ని ఎంక్వైరీలు చేస్తారు? బట్ ఈసారి ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టున్నారు. ఆయన పొలిటికల్ గా అయినా ఆయన ఈ ప్రతిసారి కూడా ఆయనకు అధికారం ఇస్తే వచ్చిన సమస్య ఏంటంటే టీడీపీ నాయకులు అందరూ చెప్పేది ఆయన పనిలో మునిగిపోయి రాజకీయాలను పట్టించుకోరు. ఇప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి ఇద్దరు ఇలా ఆయన సంపద సృష్టిస్తారు, పార్టీని అంతా చాలా మా లోకేష్ బాబు గారు. అంతేనా? అంతే కదా మేడం. ఈ రోజు చంద్రబాబు మన లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయడం వల్ల అసలు ఎంత పార్టీకి ఒక పక్క, మాకందరికి ధైర్యం. లోకేష్ బాబు గారు సారు సంపద అన్ని సృష్టించడం, సంక్షేమ పథకాలు చెప్పేసి పార్టీని, మాకు పార్టీని క్యాడర్ ని ఎలా నడపాలో లోకేష్ బాబు గారికి బాగా తెలుసు. రైట్ సవితమ్మ గారు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే నిజంగా గన్నుకి బుల్లెట్స్ లోడ్ చేసినట్టున్నారు అనమాట. రైట్, చూద్దాం ఎలక్షన్ రోజు ఎలా ఉంటుంది. ఏంటో, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఒక మహిళా నాయకురాలిగా పెనుగొండలో మీరు నిలబడడం, నిలబడమే కాదు ఇన్ని రోజులు మీరు చేసిన కార్యక్రమాలు, ఇప్పటికి మీకున్న కాన్ఫిడెంట్, ఒక మంత్రి వచ్చి మంత్రిని తీసుకొచ్చి మీ మీద ఎదురు. మంత్రి దగ్గర డబ్బు ఉండొచ్చు మేడం, నా దగ్గర ప్రజాబలం ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. మా నాయకులు, మా కార్యకర్తలు ఏమి ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి పార్టీకి సవితమ్మకు పనిచేస్తున్నారు. రైట్ అండి.